Hi friends, welcome to our channel NHK Kitchen Tips and Blacks. Today's video, పాత్రల్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. అంటే వెజల్స్ ని క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతుంటాం కదా, పొద్దున లేవగానే దీనికే మన టైం అంతా సగం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే కొంతమంది అయితే నైట్ లోనే తోముకుంటూ ఉంటారు. ఇలా పాత్రను క్లీన్ చేయడానికి ఒకప్పుడు చూస్తున్నారు కదా ఈ కొబ్బరికున్న పీచ్ని వాడేవాళ్ళం కదండి, గుర్తుందా అందరికీ. ఈ కొబ్బరి పీచ్తో మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. కానీ ఈ వీడియోలో రెండు రకాల ఉపయోగాలను అయితే చూపిస్తానండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కొబ్బరి పీచుని బాగా విడదీసుకొని ఇప్పుడు దీన్ని ఈ మాస్క్కి మధ్యలో పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఇలా చుట్టుకోండి. చుట్టుకొని ఇప్పుడు దీనికి ఒక బ్యాండ్ని కానీ ఒక దారాన్ని కానీ వేసుకోండి. నాకు తెలిసి కాటన్ మాస్క్ అయితే చాలా బెటర్ అండి. ఇలా తీసుకొని ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్టుకోండి. చూసారు కదా పాత్రలు తోమడానికి వాడే స్క్రబ్బర్ లాగా తయారైపోయిందండి. చాలా అంటే చాలా బాగా దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఒక ప్యాన్ తీసుకొని దాన్ని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ప్యాన్లో మనం ఆయిల్ అప్లై చేస్తుంటాం కదండి, దోశ వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ అప్లై చేస్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. అంతేకాదండి కొన్ని వస్తువులకి ఈ వింటర్ సీజన్లో ఫంగస్ అనేది పడుతూ ఉంటుంది కదా, అలాంటి వాటికి కూడా ఆయిల్ అప్లై చేయడానికి ఇప్పుడు నేను చూపించిన ఈ పఫ్ని యూజ్ చేసుకుని వాడుకోవచ్చు అండి. అంటే ఉడన్ వస్తువులు అనేది మనకి ఫంగస్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి, అలాంటి వాటిని ఆయిల్ అప్లై చేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చూస్తున్నారు కదా మరో మాస్క్ తీసుకుని ఇదే విధంగా మధ్యలో కోకోనట్కున్న పీచుని పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్తో కట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ స్క్రబ్బర్ని యూజ్ చేసుకుని మనం పాత్రల్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఇక్కడ విమ్ లిక్విడ్ జెల్ని తీసుకుని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంతకుముందు రెడీ చేసుకున్న స్క్రబ్బర్తో మనం ఈజీగా పాత్రలు అన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎన్ని విజిల్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు. ఈ సోపులు కానీ లిక్విడ్లు కానీ అన్నీ ఇవన్నీ ఘాటుతో ఉంటాయండి, అందువల్ల మన హ్యాండ్స్కి అలర్జీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా చేతులు స్మూత్నెస్ని కోల్పోతాయండి, రఫ్గా తయారైపోతాయి. అలా కాకుండా ఇలా స్క్రబ్బర్తో వాడామనుకోండి చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా ఇంట్లోనే మనం స్క్రబ్బర్ని రెడీ చేసుకున్నట్టు ఉంటుంది. ఈ పీచ్ అనేది లోపల ఉంటుంది కాబట్టి లోపల మనకు రఫ్గాను మనం పట్టుకునే ప్లేస్లో స్మూత్గాను ఉంటుందండి. దీంతో ఎన్ని విజిల్స్నైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా హ్యాపీగా ఇంట్లోని ఎన్ని విజిల్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు అండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా ఇది ఫోన్ బాక్స్ అండి. మనం ఫోన్ తెచ్చిన వెంటనే కొన్ని రోజులకే ఈ బాక్స్తో మనకు అవసరం లేకుండా పోతుంది. దీన్ని అలా పక్కన పడేస్తూ ఉంటాము లేదంటే ఒక సైడ్ పెట్టేస్తూ ఉంటామండి. దీంతో అవసరం లేకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా దీన్ని ఈజీగా వాడుకోవచ్చు, చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి. నేనైతే ఈ వీడియోలో రెండు రకాల ఉపయోగాలను అయితే మీతో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ బాక్స్లో మనము ఈ విధంగా కాటన్ తీసుకోండి. కాటన్ తీసుకొని పెట్టుకోవడం వల్ల స్మూత్గా ఉంటుందండి. లేదంటే మీ దగ్గర ఒక స్మూత్ క్లాత్ ఉన్నా కానీ పర్వాలేదు, దాన్ని కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇప్పుడు మన దగ్గర స్టోన్ బ్యాంగిల్స్ అనేది ఉంటాయి కదండి, స్టోన్ బ్యాంగిల్స్ అనేది ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల వాటి కలర్ అనేది చేంజ్ అయిపోయి పాడైపోతూ ఉంటాయి. అంతంత రేటు పెట్టుకునే వాటిని మనం పాడు చేయకుండా ఇలా వీటిలో పెట్టామనుకోండి సేఫ్గా ఉంటాయి. అంతేకాకుండా వీటిని జర్నీలో కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి, ఇలా ట్రై చేసి చూడండి. అంతేకాదండి బ్యాంగిల్సే కాదు, మనం ఆర్టిఫిషియల్ గోల్డ్ కొంటూ ఉంటాం కదండి, ఎక్కడైనా ఫంక్షన్కి అన్నిటికీ గోల్డ్ అనేది వేసుకొని పోవు కదా. ఈ విధంగా ఆర్టిఫిషియల్ చైన్స్ కూడా ఇప్పట్లో చాలా రేట్లు ఉన్నాయి, చాలా ప్రైజెస్ ఉంటాయి. ఇలాంటి ఎంత రేట్లు పెట్టుకున్న వాటిని జాగ్రత్తగా మనము మెయింటైన్ చేయాలి కదండి. అలాంటి వాటిని కూడా ఇలాంటి డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పాడవకుండా భద్రంగా ఉంటాయండి. ఆ పైన ఉన్న స్టోన్స్ కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాదండి మనం ఎక్కడికన్నా ట్రావెలింగ్లో క్యారీ చేయాలనుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఇదే బాక్స్లో ఈ విధంగా మనము డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుందండి. మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారు కదా ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి, అలాగే ట్రావెలింగ్లో కూడా వాడుకోవచ్చు. తర్వాత లాస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా టేప్ అండి, ఇలా టేపును తెచ్చుకొని వాడిన తర్వాత అలా పెట్టేస్తూ ఉంటాం కదండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టైం వాడేటప్పుడు చూస్తున్నావు కదా ఈ విధంగా వెతుక్కోసి వస్తుంది, చాలా సమయం మనం వెతుక్కోవడానికే సరిపోతుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు అనిపించకుండా ఉంటుందండి. అలా కాకుండా చూస్తున్నారు కదా ఇలా హెయిర్ పిన్ని తీసుకొని దీనికి మనం చివరిలో పెట్టేసామనుకోండి,
అప్పుడు నెక్స్ట్ టైం మనం వాడుకునేటప్పుడు చాలా ఈజీగా మనం వెతుకోవాల్సిన అవసరం లేకుండా తీసుకొని వాడుకోవచ్చండి. దీనివల్ల మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరూ ఈ సమస్యని ఫేస్ చేసే ఉంటారండి. ఇలా కాకుండా ఈ విధంగా చేసామనుకోండి చాలా ఈజీగా ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా తీసుకోవచ్చు. చూసారు కదా నా టిప్స్ అన్నీ మీ అందరికీ నచ్చాయని అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.